రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరోపేట మండలం నిసమాబాద్ గ్రామంలో చల్మడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి వైద్య సర్వే కార్యక్రమం సోమవారం ఆసుపత్రి వైద్యులు చేపట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరైనా ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నారో తెలుసుకొని నివేదిక తయారు చేశారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ కమిటీ మెంబర్ డాక్టర్ వాజీరా మాట్లాడుతూ చల్మడ వైద్య సిబ్బంది గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ఫ్యామిలీ సర్వే చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి సర్వే చేసి ఏ రుగ్మత ఉన్నా గుర్తించి ఉచిత వైద్య శిబిరంలో అవసరమైన పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుందని, అవసరం ఉన్నవారిని తమ వ్యాన్లో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేసి ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు మండలంలో 11 గ్రామాలు సర్వే చేశామని, వైద్య పరీక్షల కోసం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని, అవసరమైన చాలా మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు జే రాజమౌళి, పలు రకాల వైద్య నిపుణులు, చల్మడ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చల్మడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ తరపు నుంచి మేము ఇక్కడ ఇంటింటికి సర్వే చేస్తున్నాము. దీని ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటాము. ఏంటంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక రుగ్మతులు ఉంటాయి, అవన్నీ బయటపడవు, వాళ్ళు హాస్పిటల్కి రావడం కష్టం అవడం కానీ అలా జరుగుతుంది. అందుకే మేమే మా డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్, మా ఇంటి హౌస్ సర్జన్స్, చల్మడ ఆనందరావు నుంచి డాక్టర్స్ మేమందరం వచ్చి ప్రతి ఇంటికి సర్వే చేసి ఆ తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమేమి ఉంటాయో, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ ఏమున్నా వాటికి ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెడుతున్నాము మోస్ట్లీ ఆఫ్టర్ 2 డేస్. ఆ తర్వాత ఎవరికైతే ఆ ట్రీట్మెంట్ క్యాంప్లో ఇంకా ట్రీట్మెంట్ సరిపోకపోతే ఎక్స్ట్రా సర్వే సర్జరీస్ కానీ టెస్ట్ కానీ ఎంఆర్ఐ సిటీ అలాంటివి అన్నీ ఫ్రీగా మా వెహికల్ వచ్చి పేషెంట్స్ తీసుకుని వెళ్ళి మేము ఫ్రీగా అలాగా చేస్తున్నాము. సర్పంచ్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సపోర్ట్ ద్వారా మేము ఇవన్నీ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీ అనుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు మేము ఒక 11 విలేజెస్ కవర్ అప్ చేసాము. కోనరాపేట మండల్లో 19 విలేజెస్ ఉన్నాయి, అందరూ 11 కవర్ చేసాము. వి గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటికి వెళ్ళగానే పేషెంట్స్ ఎంత బాగా మాకు అంటే పేషెంట్స్ కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగా రెస్పాన్స్ ఇచ్చారు. ప్లస్ క్యాంప్ పెట్టినప్పుడు కూడా 472 అలా నిమ్మపల్లిలో వచ్చారు. ఒక 272 క్యాండిడేట్స్ మాకు కొండ్రాపేటలో వచ్చారు. ఆ తర్వాత రిఫరల్స్ కోసం మేము తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా మంది క్యాట్రాక్ట్ సర్జరీస్ కోసము, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లం కోసం వచ్చారు. అంటే సర్జరీస్ చేసాము మేము. ఇట్ వాజ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా క్యాంప్ చేయడం సక్సెస్ఫుల్గా అయింది. ఎవ్రీవన్ చాలా సర్పంచ్ వాళ్ళు కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈవెన్ ఎవ్రీవన్ కోఆపరేటెడ్. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ వీఆర్ డూయింగ్. హ్యాపీ ఫర్